అమ్మో, నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు తను థర్డ్ క్లాస్లో జాయిన్ అయింది. నా ఫోకస్ స్టడీస్ మీద నుంచి తన మీదకి షిఫ్ట్ అయింది. 2 ఏళ్ళ తర్వాత తను ఫిఫ్త్ క్లాస్లోకి వచ్చింది. అందుకే నేను కూడా ఫిఫ్త్ క్లాస్లోనే ఉండిపోయాను. ఫెయిలియర్స్లో కూడా సక్సెస్ ఉంటుందని నాకు అప్పుడే అర్థమైంది. అప్పటి నుంచి మేమిద్దరం ఒకటే క్లాస్. ఫిఫ్త్ నుండి నాకు జాబ్ వచ్చే వరకు నాకు అమ్మోనే హెల్ప్ చేస్తుంది. చిన్నప్పుడు తను చూసినప్పుడు తను ఇంత అందమైన అమ్మాయి అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా ఫస్ట్ లవ్, నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మో. కానీ ఇప్పటి వరకు చెప్పలేదనుకోండి, అబ్బాయిలం కదా, చెప్పడానుకుంటే ధైర్యం కంటే కాదంటదేమో అన్న భయం ఎక్కువ. సారీ, అంటే వచ్చేదారిలో పెద్ద బస్సు వచ్చి చిన్న ఆటోని గుద్దేసింది. ఫుల్ ట్రాఫిక్ జామ్, అందుకే బాగా లేట్ అయిపోయింది. రీజన్ చాలా చెత్తకుంది కదా, ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం బెటర్ రీజన్ ఇస్తాను. అంటే లేట్ కూడా రాను. ఏదో చెప్పాలన్నావు కదా. అది అరే రే దాన్న దాన్న, అంటే అక్క బావ మా ఫ్రెండ్స్ అందరూ అంటుంటారు నేను చేసుకోబోయే అమ్మాయి చాలా కష్టపడుతుందని. కష్టపడడానికి నువ్వు రెడీయా? అంటే కష్టపడాల్సి ఉంటుందని కాదు, వాళ్ళు అంటారని. వన్ వీక్ అయింది, 2 వీక్స్, 3 వీక్స్ అయింది. ఏమన్నా చెప్తావని. అయితే ఏంటి, ఒక్కసారైనా టైంకి వచ్చావా? రేపు టైంకి వచ్చేస్తా. 3 వారాల నుంచి నువ్వు చెప్పిన ప్లేస్కి చెప్పిన టైంకి నువ్వు లేట్గా వచ్చినా సరే నీకోసం వెయిట్ చేస్తున్నాను కదా, దాని మీనింగ్ ఏంటి? ఏంటి నీకోసం ఆల్రెడీ కష్టపడుతున్నాను కదా. కదా కదా కదా.